ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చిఫణి కుమార్. ముఖ్యాంశాలు. స్త్రీ అన్నం కేవలం ఆహారం లేదా వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాదని, అది దేశాభివృద్దిలో ముఖ్య భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పాడి పరిశ్రమ రంగంలో రానున్న కాలంలో భారత వాటా 33% చేరుకుంటుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న G20 స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ 2 రోజుల సమావేశం సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఈరోజు ప్రారంభమైంది. అదానీ సంస్థల అంశంలో ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. స్త్రీ అన్నం కేవలం ఆహారం లేదా వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాదని, అది దేశాభివృద్దిలో ముఖ్య భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గ్లోబల్ మిల్లెట్స్ స్త్రీ అన్నం సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ ప్రతిపాదన ప్రయత్నాల తర్వాత 2023ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రస్తావన చేస్తూ, తక్కువ నీరు రసాయన ఎరువులు అవసరం లేనందున ఇది మనుషుల నేల చక్కటి ఆరోగ్యానికి భరోసా ఇస్తుందని మోదీ అన్నారు. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోగలిగే నాణ్యమైన చిరుధాన్యాలు ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను తీర్చడంలో సహాయపడగలవని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. స్త్రీ అన్నంకున్న గిరాకీ అనుబంధ అనుకూల వాతావరణం కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దేశంలోని 2,50,00,000 చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. చిరుధాన్యాల సాగు పద్దతుల గురించి ఇతర దేశాల మధ్య పంచుకునే స్థిరమైన యంత్రాంగం అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఇలాంటి ఏర్పాటుతో సరఫరా వ్యవస్థ అభివృద్ది చెంది చిరుధాన్యాలు వ్యవసాయ చేతల నుంచి మార్కెట్లకు చేరడానికి దోహదపడతాయని అన్నారు. దేశ ఆహారంలో చిరుధాన్యాల వాటా 5% నుంచి 6% మాత్రంగానే ఉందని, దీన్ని పెంచడానికి పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలను అందరి భాగస్వామ్యం సహకరించవలసిందిగా తాను కోరుతున్నానని ప్రధానమంత్రి చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము కేరళ తమిళనాడు రాష్టాలు లక్షద్వీప్ కేంద్రపాలిత లో తన 6 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు తిరువనంతపురం నుంచి 1 రోజు పర్యటన నిమిత్తం కన్యాకుమారి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివేకానంద స్మారక మందిరాన్ని సందర్శించి ధ్యానమందిరంలో ధ్యానం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట సాంకేతిక శాఖ మంత్రి మనో తంగరాజ్ తదితరులు ఆమెతో పాటు ఉన్నారు. అనంతరం రాష్టపతి వివేకానంద కేంద్ర ప్రాంగణంలోని రామాయణ ఎగ్జిబిషన్ హాల్ను సందర్శించి అక్కడే ఉన్న భారతమాత ఆలయంలో పూజలు చేశారు. తర్వాత ద్రౌపది ముర్ము లక్షద్వీప్కు బయలుదేరి వెళ్తారు. రేపు రాష్టపతి కవరత్తిలో స్వయం సహాయక బృందాలతో ముచ్చటిస్తారు. అనంతరం బంగారం ద్వీపానికి వెడతారు. మార్చి 21వ తేదీన కొచ్చి మీదుగా రాష్టపతి న్యూఢిల్లీకి తిరిగి వస్తారు. కేంద్ర గృహ సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లో జరుగుతున్న 49వ డైరీ పరిశ్రమల సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాడి పరిశ్రమ రంగంలో రానున్న కాలంలో భారత వద్ద 33% చేరుకుంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో 2,00,000 గ్రామీణ డైరీలు నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో భారత పాడి పరిశ్రమ అభివృద్ది రేటు ప్రస్తుతం ఉన్న 6.6% నుంచి 13.8% పెరుగుతుందని అన్నారు. గ్రామీణ ఆర్థికాభివృద్ది, మహిళా సాధికారతలలో సహకార పాల సమాఖ్య గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సుమారు 9 కోట్ల గ్రామీణ కుటుంబాలు తమ జీవనాధారం కోసం పాడి పరిశ్రమపై ఆధారపడున్నాయని ఆయన అన్నారు. కాగా ఈ సందర్బంగా గాంధీనగర్లో మంత్రి జిల్లా అభివృద్ది సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న G20 స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ 2 రోజుల సమావేశం సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లోని చింతన్ భవన్లో ఈరోజు ప్రారంభమైంది. ఈ గ్రూపు గ్లోబల్ స్టార్టప్ సిస్టమ్లను ఏకతాటిపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్ 20 సిక్కిం సభ ప్రారంభ సమారోహాన్ని ఉద్దేశించి ఆ రాష్ట ముఖ్యమంత్రి పిఎస్ తమాంగ్ మాట్లాడుతూ, ఆవిష్కరణలు, డిజిటలైజేషన్, గతిశీల శక్తి, సాంకేతిక పురోగతులు అవసరమయ్యే ప్రపంచంలో కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చడానికి, సమన్వయపరచడానికి స్టార్టప్ 20 సరైన వేదిక అని అన్నారు. ఉద్యోగార్థులకు బదులుగా ఉద్యోగ సృష్టికర్తల దేశంగా భారతదేశాన్ని మలచడానికి కేంద్ర ప్రభుత్వాల స్టార్టప్ ఇండియా చొరవను తమాంగ్ అభినందించారు. పన్ను మినహాయింపులు, సులభంగా వ్యాపారం చేయటం, నిధుల సహాయంతో సహా పథకంలోని వివిధ అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ వ్యతిరేక ధోరణులను
కల్పిత కథనాలను తిప్పికొట్టడానికి ప్రభావవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రసార మాధ్యమాలకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు పిలుపునిచ్చారు. కేరళలోని మాతృభూమి దినపత్రిక శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఏర్పాటైన సభను ఉద్దేశించి కొచ్చిలో ఆయన ప్రసంగించారు. భారతదేశాన్ని విశ్వగురువు చేయడానికి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మన దేశ దృఢమైన చైతన్యవంతమైన ప్రచార మాధ్యమాలు చేతులు కలిపి పనిచేస్తున్నాయని అన్నారు. వలస పాలన సంఖ్యల నుండి మన దేశం విముక్తి పొందినప్పటికీ ఆ ముప్పు మళ్లీ దరిచేరకుండా చేయటం మనందరి ఉమ్మడి బాధ్యత అని అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. మహారాష్టలో నాసిక్ జిల్లా నుంచి ముంబై వరకు పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులు గిరిజనులు తమ నిరసన కార్యక్రమాలను ఈ రోజు విరమించుకున్నారు. రాష్ట శాసనసభ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసే అధికారుల నుంచి తమ డిమాండ్లను పరిగణలో తీసుకుంటామన్న హామీ మేరకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మార్చి 12వ తేదీన నాసిక్ జిల్లాలోని డిండోరి పట్టణం నుంచి ఉల్లి సాగు చేస్తున్న రైతులు క్వింటాల్కు 600 రూపాయల ఆర్థిక సాయం అందించాలని, 12 గంటలు అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయాలని, పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్లతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అదానీ సంస్థల అంశంలో ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు రాజస్థాన్లోని చిత్తోర్ఘర్లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. కాగా ఆ రాష్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఇటీవల చేసిన 19 నూతన జిల్లాల ఏర్పాటు ప్రకటనపై ఆయన స్పందిస్తూ ఇది ఎన్నికల్లో లాభం పొందడానికి చేసిన ప్రకటనగా ఆరోపించారు. మహిళల ప్రీమియర్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు ముంబైలోని బ్రాబోన్ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ జైంట్ జట్టుతో తలపడుతుంది. కాగా ఈ మధ్యాహ్నం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ వారియర్స్ ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా యూపీ వారియర్స్ 5 వికెట్లు కోల్పోయి 3 బంతులు మిగులుండగానే లక్ష్యాన్ని సాధించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో హైదరాబాద్లోని చెంచల్గూడ కేంద్ర కారాగారంలో ప్రస్తుతం ఉన్న 4 నిందితుల కస్టడీని జాతీయ దర్యాప్తు సంస్థ ఈరోజు చేపట్టింది. సాహిద్ సమీద్దీన్ మాస్ హుస్సేన్ కలీం అనే ఈ 4 నిందితులను ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి అయిన మాదాపూర్కు తరలించి ఇతరులతో పాటు వారిపై గత ఏడాది నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రశ్నించనుంది. తెలంగాణ రాష్టంలో వివిధ ప్రాంతాల నుంచి యువతను రెచ్చగొట్టి వారికి ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలపై 20 మందికి పైగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులు 11 మంది పైన ఛార్జిషీటు గత ఏడాది డిసెంబర్లో దాఖలైంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈ నెల 16వ తేదీన ఆపరేషనల్ సార్టీలో ఉండగా హెలికాప్టర్ కూలిపోవడంతో అమరత్వం సాధించిన లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు ఈరోజు తెలంగాణ రాష్టంలోని యాదగిరి భువనగిరి జిల్లాలో ఆయన స్వగ్రామం బొమ్మల రామారంలో పూర్తి అధికారుల అంచనాలతో ముగిశాయి. అంతకుముందు ఈ ఉదయం హైదరాబాద్లో లెఫ్టినెంట్ కర్నల్ రెడ్డి భౌతికాయానికి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండేతో సహా ఉన్నతాధికారులు సైనిక లాంఛనాలతో నివాళులర్పించిన అనంతరం హైదరాబాద్లోని మల్కాజ్గిరిలోని ఆయన నివాసానికి తరలించారు. అవిశ్రాంతంగా దేశానికి తన సేవలు అందించిన అధికారి పట్ల కృతజ్ఞతాభావంతో దేశ ప్రజల తరఫున పుష్పాంజలి ఘటించారు. ఆ రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ రోజు దివంగత అమరవీరుడికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను అనుపానమైన త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని గవర్నర్ కుటుంబ సభ్యులకు తన తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆల్ ఇంగ్లాండ్ షటిల్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్స్లో చేరుకున్న యువ షెట్లర్లు టెస్రా జోలీ గాయత్రి గోపీచంద్లకు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు ఒక ట్వీట్లో అభినందనలు తెలియజేశారు. చైనా జోడీపై చూపిన అద్భుత క్రీడా ప్రదర్శన ప్రదర్శించడంతో పాటు వారు ఆడబోయే మ్యాచ్లు విజయం సాధించాలని ఆకాంక్షించారు. కాగా ఈ జోడీ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లీ సోహి బేఖానా జోడీతో ఈరోజు జరిగిన మ్యాచ్లో అపజయం పాలయ్యారు. ముఖ్యాంశాలు మరొకసారి. సీఎన్ఎం కేవలం ఆహారం లేదా వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాదని, అది దేశాభివృద్దిలో ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పాడి పరిశ్రమ రంగంలో రానున్న కాలంలో భారత్ వాటా 33% చేరుకుంటుందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
భారతదేశం అధ్యక్షత జరుగుతున్న G20 స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ 2 రోజుల సమావేశం సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఈరోజు ప్రారంభమైంది. అదాని సంస్థల అంశంలో ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.